హలో సార్, అక్బర్ గ్యాంగ్ మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నారు సార్. ఎక్కడ? కీసర్ గుట్టు దగ్గర సార్. నేను చూసుకుంటాను. రాజేశ్వరి, రాజీ, రాజీ డార్లింగ్, ఓ ఇక్కడున్నావా? అమ్మగారు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. సారీరా, ఈరోజు త్వరగా వస్తారని చెప్పాను కరెక్టే, అయినా ఏం చేయమంటావు? ఈ ఎన్కౌంటర్ టెన్షన్లో మన వెడ్డింగ్ డే సంగతే మర్చిపోయాను. సారీరా, క్షమించు ప్లీజ్. క్షమించడానికి నేనెవర్ని? నేనేమి మీ మొదటి భార్యని కానుగా. మీరే అన్నారుగా నా మొదటి భార్య నా డ్యూటీ అని. హే, నన్ను అర్థం చేసుకో రాజీ. నేను ఎంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నానో నీకు తెలుసు కదా. అదే కాకుండా ఈ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నా మీద నమ్మకంతో ముఖ్యమైన కేసులన్నీ నాకే అప్పగిస్తున్నారు. ఎందుకో చెప్పు, నేను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ననేగా. అంతేకాకుండా నీకు తెలుసుగా, ఇటీవల హైదరాబాద్లో నక్సలైట్ సమస్య, టెర్రరిస్ట్ సమస్య అని ఒక సమస్య తర్వాత మరొకటి వచ్చి పడుతూనే ఉంది. ఇవాళ కూడా కొంతమంది టెర్రరిస్టులని ఎన్కౌంటర్ చేసి చంపేశాను తెలుసా. అయినా నీ మీద నాకు ప్రేమ లేదనుకున్నావా? అవునవును, లవ్ చేసి మీరే కావాలని మా నాన్న ప్రాణాలు తీసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది ఏమాత్రం దానికేనా? మీరే చెప్పండి, పెళ్లైన తర్వాత ఏ రోజైనా ఒక్కసారి నన్ను బయటికి తీసుకెళ్లారా?
లేదు, ప్రేమగా తీసుకెళ్లి ఒక చీర కొనిపెట్టారా? పోనీ అవన్నీ వదిలేయండి, ఎక్కడికైనా ఒక గుడికి తీసుకెళ్లారా? లేదు, ఇదిగో ఇది నేను అంతే. ఏమండి, మీరు మీ పోలీస్ డ్యూటీకి ఎంత నిజాయితీగా ఉంటారో నాతో కూడా అంతే ప్రేమగా ఉండొచ్చు కదా. అంతే కదా, ఓ 10-15 రోజులు లాంగ్ లీవ్ పెట్టి మిమ్మల్ని అందరినీ ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తాను. చాలా, ఎక్కడికి వెళ్దామో చెప్పు, జాలీగా వెళ్ళొద్దాం. ఎక్కడికి వెళ్ళొద్దండి, మీరు ఒక ఎస్టేట్ కొనాలని చెప్పారు కదా, అందరం కొద్ది రోజులు వెళ్ళి అక్కడే ఉండొద్దాం. బట్ వన్ కండిషన్, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పోలీస్ డ్యూటీని పూర్తిగా మర్చిపోవాలి, ఓకేనా? ఓకే, అక్కడికి వెళ్ళాక నేను అత్తుకునే ఉంటాను. సంతోషమేగా, పోలీసుడికి మనసుంది, వాడికి ప్రేమించడం తెలుసురా. సరే ఎడివిడు, వాడి ఫ్రెండ్స్ ని కలవడానికి సికింద్రాబాద్కి వెళ్ళాడు, ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్తాను. ఏయ్, నీ లగేజ్ అది త్వరగా ప్యాక్ చేసుకో, రేపు ఉదయాన్నే ఎస్టేట్ కి వెళ్తున్నావు. అలాగే అక్కా. ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను, చెప్పండి. ఏం లేదు, ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? రేపు మనం అందరం మన కొత్త స్టేట్ కు వెళ్తున్నాం, నువ్వు డైరెక్ట్ గా వచ్చేయ్. ఓ, డెఫినెట్ గా వస్తాను. నీ ఫ్రెండ్స్ తో తిరుగుతూ రావడం మర్చిపోకు, అర్థమైందా? అలా చేస్తానా. త్వరగా వచ్చేయ్. మీకన్నా ముందే ఉంటాను, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్ బాయ్. మీరా? తెలిసిపోయిందా? ఈ రేంజ్ లో బిల్డప్ ఇచ్చి నేను నిన్ను